హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో బేకరీ స్టైల్ వీట్ ఫ్లోర్ డొన ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సాధారణంగా బేకరీలో అయితే మైదా యూస్ చేస్తారండి కానీ మనం ఇక్కడ వీట్ ఫ్లోర్తో చేసుకుందాం దానికోసం ఒక కప్ వీట్ ఫ్లోర్ని తీసుకుందాం ఇందులోకి హాఫ్ కప్ పౌడర్ షుగర్ని కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో పిన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న ఫ్లోర్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పాలు పోసుకుని డోలా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి ఇలా పిండి మీద ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని మూత పెట్టి ఒక టూ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి ఇలా టూ అవర్స్ రెస్ట్ ఇచ్చిన పిండిని ఒకసారి చూద్దాం చూడండి మన పిండి ఇలా డబల్ అయింది కదా మధ్యలో కూడా మన కేర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదండి ఇలా కలుపుకొని ఒక పెద్ద సైజ్ ఉండేలా చేసుకోవాలి చేసుకుని ఇలా మందంగా ఒత్తుకోవాలి ఈ మాత్రం మందంగా ఉండాలండి డోనట్ కోసం ఇక్కడ మన దగ్గర డోనట్ కటర్ లేదు కాబట్టి మనం క్యాప్స్తో కట్ చేసుకుంటున్నామండి ఫస్ట్ ఇలా పెద్ద క్యాప్ పెట్టి తర్వాత లోపల ఇంకొక చిన్న క్యాప్తో కట్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి డోనట్ షేప్ అనేది వస్తుంది చూడండి మన డోనట్ ఈ షేప్లో ఉంది కదా ఇలాగే మిగతా పిండిని కూడా మందంగా చేసుకుని డోనట్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి దీన్ని కూడా ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అన్ని డోనట్స్ని ఇలాగే తయారు చేసుకోవాలండి తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని ఆయిల్ మరీ హీట్ ఎక్కద్దండి దానివల్ల డోనట్స్ పైన కలర్ ఎక్కువ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటాయి ఎప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా ఒక్కొక్కటిగా డోనట్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ బాగా ఎర్రగా వేగాలండి డోనట్స్ ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు లో టు మీడియంలోనే ఉండాలండి ఇలా టూ సైడ్స్ బాగా ఎగిన డోనట్స్ని బయటకు తీసేసుకుని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత మిగతా మనం చేసుకున్న డోనట్స్ని కూడా వేసుకోవాలి ఇలా అన్ని డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డోనట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డోనట్స్ మీద గార్నిషింగ్ కోసం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి డార్క్ చాక్లెట్ని తీసుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్ని మెల్క్ చేసుకోవాలి ఇలాగే వైట్ చాక్లెట్ని కూడా మెల్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క డోనట్ తీసుకుని ఇలా డిప్ చేసుకుని డెకరేట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలా డార్క్ కంపౌండ్ ఇంకా వైట్ కంపౌండ్ లేకపోతే ఉత్తి షుగర్ పౌడర్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చాక్లెట్లో డిప్ చేసుకున్న తర్వాత షుగర్ పాల్స్ తీసుకుని వేసుకోవాలి ఇలా స్ప్రింకిల్స్ తీసుకుని అన్ని డోనట్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి చూడండి మన డోనట్స్ ఎంత బాగా వచ్చాయో అంతే ఎంతో టేస్టీ వీట్ ఫ్లోర్ డోనట్స్ రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ And thanks for watching.